అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఎలా పెన్షనర్ ని పోర్ట్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి మైగ్రేట్ చేయాలి అండ్ చేంజ్ ఎలా చేయాలి వాళ్ళ అడ్రస్ ని అండ్ మొబైల్ నంబర్ ఎలా మార్చాలి అనేది చూద్దాము సో లాగిన్ అయిపోండి ఫస్ట్ వాలంటీర్ లాగిన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ లో అండ్ ఇక్కడ పెన్షనర్ ఇన్ఫో అప్డేట్ ఉంది కదా అది చూస్ చేసుకున్న తర్వాత పైన ట్రాన్స్ఫర్ ఉంది కదా ఆప్షన్ సో అది చూస్ చేసుకోండి ఆ తర్వాత ఎవరైతే పెన్షనర్ ఉంటారో వాళ్ళకి ఎదురుగుండా అప్డేట్ ఆప్షన్ ఉంటుంది సో అప్డేట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత సో మనకు అనేది ఒక నోటీస్ వస్తుంది 28th అంటే ప్రతి మంత్ 28th లోపల మనం ఇది పెట్టాల్సి వస్తుందన్నమాట సో 28th అబౌ పెట్టినట్లయితే వాళ్ళకి ఆ మంత్ ఆ నెక్స్ట్ మంత్ పెన్షన్ అయితే రాదు సో ఇప్పుడు మనం ప్రెజెంట్ వేరే ప్లేస్లో ఉంటున్న వారికి పోర్టబుల్ ఆప్షన్ పెడుతున్నాము సో ట్రాన్స్ఫర్ అంటే పర్మనెంట్గా ఈ ప్లేస్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ వాడతాము మైగ్రేషన్ అంటే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళకి అండ్ పోర్టబిలిటీ అంటే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇదే ఉంటుంది బట్ ప్రస్తుతానికి వేరే ప్లేస్లో ఉంటారనమాట వర్క్ పరంగా కావచ్చు అలాంటి వాళ్ళకి పోర్టబుల్ ఆప్షన్ వాడతాము సో మొబైల్ నెంబర్ చేంజ్ చేయొచ్చు అడ్రస్ కూడా చేంజ్ చేయొచ్చు ఇందులోనే సో నేను జస్ట్ పోర్టబుల్ వాడుతున్నానమాట సో మీ డిస్ట్రిక్ట్ మీ మండలు సచివాలయం ఏరియా అనేది ఇచ్చేసి సబ్మిట్ చేస్తే ఆ పర్టికులర్ సచివాలయానికి ఈ పెన్షన్ అనేది పంపడం జరుగుతుందన్నమాట ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి పెన్షన్ అప్లై చేసి నెక్స్ట్ మంత్ కావచ్చు లేకపోతే 2 మంత్స్ తర్వాత రావాలన్నా కూడా ప్రతి మంత్ 20వ తేదీ లోపల అప్లై చేయాల్సి ఉంటుంది అలాగే పోర్టబుల్ కానీ ట్రాన్స్ఫర్ కానీ మైగ్రేషన్ కానీ ఏది పెట్టినా కూడా చేంజెస్ కానీ ఏది పెట్టినా కూడా 20వ తేదీ లోపల మాత్రమే పెట్టవలసి ఉంటుందన్నమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వాలంటీర్ కనెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్